कांग्रेस पार्टी की राहुल गांधी की भारत जोड़ो यात्रलो प्रजल्लो वस्तुन आदरण चूसी ओर्वलेकने राहुल गांधी पे बीजेपी नीच राजकीयालकु दिगजारिंदनी कांग्रेस पार्टी जिला ओबीसी सेल अध्यक्षुडु सूर्यवर्म मंडिपड्डारु। एंपीलुगा पदविलो उन्न वारिपे गतंलो आरोपणलु वच्चिनप्पुडु कोंतमंदिकि शिक्ष पड़िना वारी सभ्यत्वानि रद्दु चेयलेदनि ఇప్పటికీ ఎంతో మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఎంపీలుగా కొనసాగుతున్నారని గుర్తుచేశారు। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంటరీలో అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు। కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। నిరసన దీక్ష చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం బొమ్మల యాదగిరితో కలిసి సూర్యవర్మ మాట్లాడారు। అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు। దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే తనకు ప్రజల్లో రెట్టింపు ఆదరణ లభించిందన్నారు। ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు। 2024 ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు। చేరకపోవడం వల్ల ఇయాల ఏ డిపార్ట్మెంట్లలో పంచాయతీ డిపార్ట్మెంట్లలో గాని రెవెన్యూ డిపార్ట్మెంట్లలో గాని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లలో గాని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలియని పరిస్థితి। అట్లాంటి పరిస్థితిలో రిజర్వేషన్లు ఎట్టి అన్నో కూడా తెలియని పరిస్థితి। కాబట్టి 2024 లో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి రాగానే ఇమీడియట్ గా తొందరగా కుల జనగణన జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాము। ఇవాల మరీ చూసుకుంటే బీసీలకు ఎక్కడ చూసినా 8 సంవత్సరాల నుంచి అన్యాయమే జరుగుతుంది। బీసీలకు గాని ఎస్సీలకు గాని మైనారిటీలకు గాని ఈ బీజేపీ ప్రభుత్వం మేలు చేసిన పాపనవలేదు। ఇయాల మోడీ గారిని లలిత్ మోడీని నీరవ్ మోడీని బీసీలను వర్ణించడంలో బీజేపీ చాలా చానజక్యం ప్రదర్శిస్తోంది। ఇయాల వాళ్ళు చేసిన ఆర్థిక దోపిడీని చూసి అట్లాంటి వాళ్ళని బీసీలని చెప్తే ఇక్కడ మిగతా ఉన్న ఓబీసీలంతా ఏం చేయాలి? బీసీలని నేరాలు నేరాలు గోరాలు చేసే వాళ్ళని చెప్పి బీజేపీ వాళ్ళు అభివర్ణిస్తున్నారు।